హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మన ఫార్మా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలోని మనకి ఒక ఫార్మా న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది సో ఈ యొక్క కంపెనీ వచ్చేసి మనకి వంశీ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అనమాట సో ఇది వచ్చేసి మనకి కొత్తూరులోనైతే ఉంది సో మనకి ఇక్కడ షాద్ నగర్ కొత్తూరులోనైతే కంపెనీ అయితే ఉండటం జరిగింది సో ఈ కంపెనీలోనే మనకి ఆ మల్టిపుల్ వేకెన్సీలు అయితే ఉన్నాయి అది వచ్చేసి కంప్లీట్గా ఏడీ అంటే ఎనలిటికల్ డెవలప్మెంట్ తర్వాత ప్రొడక్షను క్వాలిటీ కంట్రోల్ ఫార్ములేషన్ డెవలప్మెంటు వేర్హౌస్ ఐటీ డిపార్ట్మెంట్ సో మన చాలా వేకెన్సీలు అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లోనైతే సో ఫ్రెండ్స్ వీటికి సంబంధించి ఎక్కడ వేకెన్సీకి సంబంధించిన క్వాలిఫికేషను సో ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి సో ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా విజిట్ చేశారు సో వారు ఫార్మా జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే మన ఫార్మా జాబ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎందుకంటే సో మన ఛానల్లోనైతే రెగ్యులర్గా సో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఫార్మానీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాము సో ఎవరైతే కొత్తగా విజిట్ చేశారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక ముందుగా చూసుకున్నట్లయితే మనకి అనలిటికల్ డిపార్ట్మెంట్ గురించి అడుగుతున్నారు రీసెర్చ్ అసోసియేట్గా అడగటం జరుగుతుంది సో ఒకటి నుంచి ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇన్ అనలిటికల్ డెవలప్మెంట్ సో ఎవరికైతే ఏడీలో ఒకటి నుంచి ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో సో వారిని తీసుకుంటామని చెప్తున్నారు సో ఇందులోనే మనకి బీ ఫార్మసీ ఎం ఫార్మసీ క్యాండిడేట్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది ఇక తర్వాత డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్లోని ఆఫీసర్ లేదా ఎగ్జిక్యూటివ్ ఎవరికి అడుగుతున్నారు ఇది వచ్చేసి కంప్లీట్గా సో క్యాప్సిల్ ఫిల్లింగ్కి సంబంధించిందనమాట ఈ యొక్క కంపెనీ అనేది ఆ రెండు నుంచి ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి అది కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉండాలి ఫార్మా మరియు ఎంఫార్మా క్యాండిట్స్ అయితే అడగడం జరుగుతుంది ఇక థర్డ్ వన్ వచ్చేసి మనకి రీసెర్చ్ అసోసియేట్ మరియు సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ ఫార్ములేషన్ డెవలప్మెంట్కి అడుగుతున్నారు ఒకటి నుంచి ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇన్ ఎఫ్ అండ్ ఫార్ములేషన్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ యొక్క ఆ ఒకటి నుంచి ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి బీ ఫార్మసీ ఎం ఫార్మసీ క్యాండిడేట్స్ ఖచ్చితంగా దీనికైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఆఫీసర్ మరియు సీనియర్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్కి వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో అడుగుతున్నారు గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఒకటి నుంచి ఆరు సంవత్సరాల ఫార్ములేషన్ యూనిట్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో సో వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు సో తర్వాత ఆఫీసర్ లేదా సీనియర్ ఆఫీసర్ లేదా ఎగ్జిక్యూటివ్ లెవెల్కి అడుగుతున్నారు ఇది వచ్చేసి వేర్హౌస్ డిపార్ట్మెంట్కి ఒకటి నుంచి ఆరు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి హౌస్లోని అండ్ ఆ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి సో వర్క్ చేసి ఉండాలి సో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇక్కడ అడగడం జరుగుతుంది తర్వాత ఆఫీసర్ సీనియర్ సీనియర్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్కి అడుగుతున్నారు వచ్చేసి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఐటీ డిపార్ ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించి అడుగుతున్నారు గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఒకటి నుంచి ఆరు సంవత్సరాల ఫార్మా ఫీల్డ్లో వర్క్ చేసిన అనుభవం అయితే ఉండాలి సో ఫ్రెండ్స్ ఇక ఆ ప్రిఫరబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇమీడియట్లీ విత్న్ ఎవరైతే వన్ మంత్లో జాయిన్ అవ్వగలుగుతారో సో వారైతే యొక్క కాంట దీంట్లో అయితే అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు సో కంపెనీ నేమ్ వచ్చేసి వంశీ ఫార్మా లిమిటెడ్ ఎడ్యుకేషన్ వచ్చేసి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎం ఎంఫార్మా ఎంఎస్సీ క్యాండిడేట్స్ని అడుగుతున్నారు జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్ కొత్తూరు జేపీ దర్గా రోడ్డు సో కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి మిస్టర్ భాస్కర్ హెచ్ఆర్ సో మీ యొక్క రెజ్యూమ్ అయితే హెచ్ఆర్ ఎట్ ది రేట్ వంశీ ఫార్మా డాట్ కామ్ అయితే సో ఫార్వర్డ్ చేయండి ఇక్కడ మనకి ఖచ్చితంగా రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసేటప్పుడు మీరు టోటల్ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ ప్రజెంట్ సిటీసీ అంతా ఎక్స్పెక్టెడ్ సిటీసీ సో నోటీస్ పీరియడ్ ప్రతి ఒక్కటైతే మీరు రెజ్యూమ్లో రెజ్యూమ్ పంపించేటప్పుడు సో మెయిల్లో మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇది మనకి వంశీ ఫార్మా నుంచి వచ్చిన జాబ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట సో ఫ్రెండ్స్ ఈ యొక్క కంపెనీ వచ్చేసి కంప్లీట్గా క్యాప్సిల్కి సంబంధించింది అనమాట ఇందులోనే క్యాప్సిల్స్ అనేవి తయారవుతాయి అది కూడా కంప్లీట్గా మనకి ఇన్హేలర్కి సంబంధించి ఈ యొక్క కంపెనీ అయితే ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో సో దీని గురించి అయితే ఒకసారి తెలుసుకొని దీనికైతే వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారు సో మనకి ఇక్కడ దాదాపు సో ఐదు ఆరు డిపార్ట్మెంట్లలో అయితే వేకెన్సీ అయితే ఉండటం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి సో ఇలాంటి మరిన్ని ఫార్మా అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్